నమస్తే వెల్కమ్ టు ఏడి ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం కోటప్పకొండ పుణ్యక్షేత్రాన్ని చూసేద్దాము కోటప్పకొండ ఇది ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలంలో ఉంది నర్సరావుపేట నుంచి డైరెక్ట్ బస్సెస్ కొండపైకి ఉంటాయి అలాగే గుంటూరు నుంచి నర్సరావుపేట వచ్చి నర్సరావుపేట నుంచి కూడా రావచ్చు ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి అలాగే చిలకలూరుపేట నుంచి కూడా రావచ్చు ఈ పుణ్యక్షేత్రానికి ఈ కోటప్పకొండలో మనకి ఆ మహాశివును దర్శనమిస్తారు ఇక్కడ స్వామివారిని త్రికూటేశ్వర స్వామివారు అంటారు ఇది కోటప్పకొండకి వచ్చేసాము ఇక్కడ క్రిందన మనం మెట్ల మార్గం చూడొచ్చు ఈ మెట్ల మార్గం నుంచి ఏడు వందల ముప్పై ఏడు మెట్లు ఉంటాయి ఈ మెట్లు ఎక్కి కూడా మనం కొండపైకి చేరుకోవచ్చు అలాగే ఘాట్ రోడ్ కూడా ఉంది ఇక్కడ కోటప్పకొండ తిరునాళ్ళ వస్తుంది అందుకని రోడ్స్ని ఇక్కడ రెనోవేట్ చేస్తున్నారు మనం ఇలా ముందుకెళ్తే ఇక్కడ ఎంట్రన్స్ కనిపిస్తుంది ఘాట్ రోడ్కి వెళ్ళే ఎంట్రన్స్ ఇక్కడ ఈ ఘాట్ రోడ్ నుంచి మనం కొండపైకి వెళ్ళొచ్చు కోటప్పకొండ తినాలైతే ప్రైవేట్ వెహికల్స్ వెళ్ళడానికి పాస్ తీసుకోవాలి లేదంటే గవర్నమెంట్ బస్సెస్ మాత్రమే తిరుగుతాయి అలాగే కోటప్ప కొండపైకి ఇక్కడ నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్స్ ఉన్నాయి ఇది ఘాట్ రోడ్డు కోటప్పకొండని కోటయ్యకొండ అని కూడా అంటారు మనం ఇక్కడ ఎక్కడి నుంచి చూసినా మూడు శిఖరాలుగా కనిపిస్తాయి అందుకే దీన్ని త్రికూటాద్రి త్రికూట పర్వతం అని కూడా అంటారు ఇక్కడ మూడు శిఖరాలు ఉన్నాయి అవి ఏంటంటే బ్రహ్మశిఖరం విష్ణు శిఖరం రుద్రశిఖరం మనకి ఇక్కడ స్వామివారు బ్రహ్మశిఖరంలో ఉన్నారు ఇక్కడ మార్గ మధ్యంలో కూడా మనం ఇలాంటివి చూడవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు కొండపైకి వచ్చేసాము ఇది కొండపై నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా అవైలబుల్గా ఉంది మనకి అలాగే ఇటువైపున హోటల్స్ వాష్రూమ్స్ కూడా అవైలబుల్ అయిన మనకి కొండపైకి వెళ్ళిన వెంటనే ఇక్కడ దక్షిణామూర్తి ఆలయం కొంటుంది తిరునాకి రెడీ చేస్తున్నారు ఇక్కడ అందుకనే తాటాకు పందిర్లు అవి వేశారు ఇది ప్రసాదం కౌంటర్ ఇది కొండపైకి మెయిన్ ఎంట్రన్స్ కొండపైకి వచ్చేసాక ప్రధాన దేవాలయానికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది ఈ మార్గం గుండా మనం ఇప్పుడు ప్రధాన దేవాలయంలోకి వెళ్ళొచ్చు అనమాట ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు ఇక్కడ ఇక్కడ పూజా సామాగ్రికి కూడా మనకి ఇక్కడ షాప్ ఉంది స్వామివారికి ప్రత్యేకంగా ఇక్కడ అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది అభిషేకానికి కావాల్సినవి కూడా మనకి ఇక్కడ లభిస్తాయి ఇది ఆలయంలోకి ఎంటర్ అయ్యే ప్రధాన ద్వారము ఇక్కడ మెట్లు ఉన్నాయి ఒకవేళ ఈ మెట్లు ఎక్కలేని వాళ్ళ కోసం లిఫ్ట్ సదుపాయం కూడా ఉంది ఇలా ఈ మెట్ల మార్గం నుంచి పైకి వెళ్ళాలి ఇలా వెళ్ళినప్పుడు మనకి ఆలయం వస్తుంది ఇక్కడ నందీశ్వరుడు కనిపిస్తారు మనకి ఆలయ ప్రధాన ద్వారం దగ్గర ఇది ఆలయం బయట వైపు ఇక్కడ నుంచి చూడవచ్చు మనం ఇది మెట్లు ఎక్కి వస్తే వచ్చే ప్రధాన ఆలయం బ్రహ్మశిఖరం అంటారు దీన్ని ఇలా మెట్లో ఎక్కి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఈ ఆలయం కనిపిస్తుంది ఇక్కడే స్వామివారు ఉన్నారు త్రికూటేశ్వర స్వామివారు ఇక్కడ ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు మనకి చూస్తున్నాం కదా అలాగే ఇటువైపు వెళ్తే టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది ప్రదక్షిణ చేసుకునేటప్పుడు ఇక్కడ ప్ర అభిషేకం కూడా చేయిస్తారు ఇక్కడ కొంతమందికి అభిషేకం చేయించుకునే వాళ్ళు టోకెన్స్ తీసుకొని ఇక్కడ వేచి ఉన్నారు అభిషేకం అయిపోయాక ఈ ద్వారం నుంచి ఇక్కడ స్వామివారి దర్శనం అయిపోయాక ఇటు నుంచి బయటకు రావచ్చు మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది ఆలయ ప్రాంగణం అన్నమాట ఇక్కడ హోమాలు కూడా జరిపిస్తారు ప్రత్యేకంగా ఇది హోమాలు చేస్తారు ఈ ప్లేస్లో ఇక్కడ ఇక్కడ టెంపుల్ లాగా ఉంది కదా ఆ ప్లేస్లో హోమాలు కూడా చేస్తారు ఇలా మనం ఆలయ ప్రాంగణం నుంచి ఇలా కొంచెం పైకి వెళ్ళామంటే అక్కడ రుద్రశిఖరం కూడా కనిపిస్తుంది పాత కోటయ్య స్వామి అని కూడా అంటారు ఇక్కడే ఇక్కడ రుద్రశిఖరంలోనే స్వామివారు ఉండేవారట స్వామివారి భక్తురాలైన ఆనందవల్లి అమ్మవారు గొల్లభామ అని కూడా అంటారు స్వామివారి భక్తురాలి కోసం స్వామివారు ఇలా బ్రహ్మశిఖరానికి వెళ్ళారు అని కూడా చెప్తారు ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ కొండపైకి వెళ్ళామనమాట మెట్ల మార్గం ద్వారా ఇక్కడ మహాశివుడు కనిపిస్తున్నారు మనకి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ నుంచి మనం కొండకి దిగువ భాగం కూడా అంతా చూడవచ్చు చాలా బాగుంటుంది అంతా కనిపిస్తాయి మనకి ఈ పైన మనకి ధ్యాన మందిరం పుట్ట కూడా ఉన్నాయి ఇలా ప్రధాన ఆలయం నుంచి మెట్లు ఎక్కి ఈ కొండపైకి రావచ్చు అనమాట మళ్ళీ చాలా బాగుంటుంది ఇక్కడ మూడు శిఖరాలు ఉంటాయి కదా ప్రధాన ఆలయం ఏమొచ్చి బ్రహ్మశిఖరం ఇప్పుడు ఈ కొండపైన మెట్లో ఎక్కి వచ్చిందేమో రుద్రశిఖరం అలాగే ఇంకొకటి విష్ణు శిఖరం అని కూడా ఉంటుంది అలాగే మూడవ శిఖరం ఏంటంటే విష్ణు శిఖరం అక్కడ బాబా విమోచనేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ మెట్ల మార్గం నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే ఇక్కడేమో పుట్ట ఉంటుంది అలాగే ఇటువైపు వెళ్ళామంటే ఇక్కడ ధ్యాన మందిరం కూడా ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తే టెంపుల్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది కొండపైన ఆలయం ఇవన్నీ చాలా బాగా కనిపిస్తాయి ఇక్కడ నుంచి చూస్తే ఈ కొండల మధ్య ఈ దేవస్థానం చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇక్కడ ధ్యాన మందిరానికి వచ్చేసాము ఇక్కడ ఈ కొండపైన ధ్యాన మందిరం కూడా ఉంది ఇక్కడ కాసేపు కూర్చోవచ్చు ఇదంతా ధ్యాన మందిరం ఇక్కడ ఉంది కొండకి చాలా ఎత్తులో ఉంది ఇది అలాగే ఇక్కడ పక్కన కొండ పైన ఇది కూడా పుట్ట కూడా ఉంది ఇక్కడ పూజలు నిర్వహించవచ్చు ఇది పుట్ట నుంచి వెనుక భాగం ఇక్కడ కొండలు కనిపిస్తున్నాయి మనకి ఇప్పుడు మనం ఈ మెట్లన్నీ దిగేసి వస్తే ఇక్కడ ప్రధాన ఆలయం వచ్చేస్తుంది ఇది ఆలయం అనమాట మెట్లు ఎక్కి వచ్చాక కింద నుంచి మెట్లెక్కి వచ్చాక ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి అలాగే ఈ కొండ పైన కాకులు అనేవి కూడా ఉండవంట ఇది ఒక ప్రత్యేకత ఇది టెంపుల్కి బ్యాక్ సైడు ఇక్కడ వసతి గృహాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్ ఇలా ఇటు నుంచి బ్యాక్ సైడ్ వెళ్తున్నాం అన్నమాట మండపాలు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ పొంగల్ కూడా పెట్టుకునే వాళ్ళు పొంగల్ కూడా పెట్టుకోవచ్చు అలాగే మెట్ల మార్గం నుంచి వచ్చినట్లయితే మనకి కొండ క్రింద బొచ్చుకోటాయి స్వామివారి ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ తలలీనాలు సమర్పిస్తారు మెట్ల మార్గంలో ఉంటుంది అలాగే వరసిద్ధి వినాయక ఆలయం కూడా ఉంటుంది మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు ఇది టెంపుల్కి బ్యాక్ సైడు ఇక్కడ వసతి గృహాలు అవి ఉన్నాయి ఇటు నుంచి వెళ్తే ఇప్పుడు మనం టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్లోకి వచ్చేస్తాము ఈ కొండల మధ్యలో ఈ ఆలయం చాలా బాగుంది ఇలా కొం బయటకు వచ్చినప్పుడు మనకి ఇక్కడ కొన్ని షాప్స్ ఐస్ క్రీమ్స్ షాప్స్ కూడా కనిపిస్తాయి ఇది ప్రధాన ఆలయంకి ఎదుటి భాగం అనమాట ఇక్కడ నుంచి చూడవచ్చు ఇది ఆలయం మెయిన్ ఎంట్రన్స్ అలాగే ఇక్కడ నుంచి వెళ్తే మనం ఆనందవల్లి అమ్మవారి దేవస్థానం కూడా కనిపిస్తుంది వారం నుంచి ఇలా బయటకు వస్తే మనకి ఆనందవల్లి అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది ప్రధాన ఆలయం నుంచి వ్యూ మనం ఇలా వచ్చేసామంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఆలయం ఉంది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఈ మెట్లు దిగి వచ్చామంటే ఆనందవల్లి అమ్మవారి దేవస్థానం కనిపిస్తుంది వచ్చినప్పుడు ఈ అమ్మవారి ఆలయం మనకి ప్రధానంగా కనిపిస్తుంది ఆనందవల్లి అమ్మవారి దర్శనం తర్వాతనే శ్రీ స్వామివారి దర్శనం చేసుకోవాలి అని కూడా వరము పొందిన స్థలం అని కూడా చెప్తారు అమ్మవారికి ఆ వరం ఉందంట అలాగే కొండపైకి వచ్చిన వెంటనే మనకి ఇక్కడ శ్రీ మేధ దక్షిణామూర్తి ఆలయం కూడా కనిపిస్తుంది ఇక్కడ అన్న ప్రసన్న అక్షరాభ్యాసం అలాగే వాహన పూజలు కూడా చేస్తారు మనం కొండపై నుంచి దిగి వచ్చేటప్పుడు ఇక్కడ పార్క్ కూడా ఉంది ఎవరైనా ఫుల్ డే స్పెండ్ చేయాలనుకున్నప్పుడు ఈ ట్రిప్ చాలా బాగుంటుంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా పార్క్ ఉంది పార్క్లో ఇవన్నీ ఉన్నాయి చాలా బాగుంది ఇక్కడ అలాగే దీనికి ఆపోజిట్లో దీనికి ఆపోజిట్లో కూడా ఫిష్ ఎక్వేరియం బర్డ్స్ బర్డ్స్ పార్క్ పికాక్ అవన్నీ కూడా ఉంటాయి ఇది మేము వెళ్ళిన టైంకి ఓపెన్ చేయలేదు ఫోర్ ఓ క్లాక్ నుంచి ఓపెన్ చేస్తారంట ఇప్పుడు మనం ఈ ఆలయం గురించి కంప్లీట్ విశేషాలు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఆలయ ప్రాంగణంలో ఇది ఉంది ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు ఇది రిఫర్ చేయండి ఈ ఆలయంలో ప్రసాదానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ లడ్డూతో పాటు అరిసెలు కూడా ప్రసాదంగా ఇస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ